ప్రకటన అంటే ఏం లేదు కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు లైవ్లోను. ఇక్కడ ఉన్న అందరికీ కారణం తెలుసు. జేమ్స్ గారు రావట్లేదు రావట్లేదు రావట్లేదు, నిజమే రావట్లేదు. ఆయన రాకపోవడానికి కారణాలు చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ ఒక మాట అయితే నేను చెప్పగలను, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో సంఘానికి ఎరుక. 2-3 సంవత్సరాల నుండి నడుస్తున్న ఆ కేసు విషయం ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా ఇప్పుడు రాకపోవడానికి అది అయితే ప్రాబ్లం కాదు, కానీ ప్రజెంట్ అయితే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బంది ఏదో కాదు, కేవలం సువార్త ఆపాలని, పరిచర్యను ఆపుచేయాలని, ఆయన మాట్లాడుతున్న వాక్యాన్ని ఆయన నోట వినబడకుండా చేయాలని సాతాను కుయుక్తి ఈరోజు ఆయన మీద చాలా బలంగా పనిచేస్తుంది. ఏం జరుగుతుందో, ఏం మాట్లాడాలో పూర్తిగా అన్నయ్య వచ్చిన తర్వాత మాట్లాడతారు. అన్నయ్య అయితే చాలా క్షేమంగా ఉన్నాడు, అన్నయ్య కొరకు ప్రార్థన చేయండి. ఇది మాట్లాడడానికి సమయం కాదని మేము మాట్లాడట్లేదు, అయితే మీకు విషయం తెలియాలి కాబట్టి మాటలు చెబుతున్నాం. ప్రజెంట్ పరిచర్య ఆపడానికి, సువార్త పని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాతానుగాడు పన్నిన ఉచ్చులు ఈరోజు చాలా బలంగా బిగుసుకున్నాయి. వాటన్నిటి నుండి విడుదల రావాలని మీరు ప్రార్థన చేయండి. ఆయన అయితే చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు, ఆయన ఆరోగ్యం పరిస్థితులు అన్నీ బాగున్నాయి, ప్రాబ్లం ఏమీ లేదు, సంతోషంగానే ఉన్నారు. బాధల్లో ఒకటే, మానసికంగా కృంగిపోతున్నాడు. ఎందుకు ఈ మానసిక ఆవేదన అంటే, వాక్యం చెప్పడానికి ఆయనకి అన్ని డోర్లు మూసుకుపోయి ఉన్నాయి ప్రజెంట్. ఇదంతా దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడన్న ధైర్యం మీ ప్రార్థనల వలన, ఆయన మాకిచ్చే జవాబుల వలన, పరిస్థితుల వలన మాకు స్పష్టంగా అర్థమవుతుంది. త్వరలోనే అన్నీ వస్తారు, మాట్లాడతారు, ఆయన ద్వారా వాక్యాన్ని విందాం. అయితే ఇలాంటి పరిచర్యని ఆపాలని సాతాను వేస్తున్న ఎత్తుగడ అది సామాన్యమైనది కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, ఆయన ద్వారా బలపడిన ఆత్మలు చాలా ఉన్నాయి. కుటుంబాలు బలపడ్డాయి, యవనస్తుల జీవితాలు కట్టబడ్డాయి, ఎందరో పెద్ద పెద్ద వ్యక్తులు తమ పాపాన్ని విడిచి ప్రభువులోనికి వచ్చిన వారు ఉన్నారు. ఇంకా మాట్లాడుకోగలిగితే, ప్రజెంట్ లేదా గతించిన ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు, ప్రజెంట్ ప్రభుత్వాన్ని నడుపుతున్న కొంతమంది నాయకులు ఆయన వాక్యాన్ని విని బలపడిన వారెంతరో ఉన్నారు. ఇక వాళ్ళందరి గురించి కాదు, కానీ ఆయన మాటలు విని, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన విధానం చూసి మారిన వ్యక్తిని నేను. నా గొప్ప కొరకు చెప్పట్లేదు, కానీ ఆయన ఎలాంటి వాడో దగ్గరున్న మాకు తెలుసు, చూస్తున్న మీకు తెలుసు. అయితే ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, కేవలం కొంతమంది లైవ్లో కానీ చాలామంది ఫోన్ చేసి బాధపడుతున్న వారికి ఏం జరిగిందో చెప్పడానికి మాత్రమే. ఏమీ జరగలేదు, ఆయన అయితే అంత బాగుంది, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నారు ప్రజెంట్. అయితే పరిచర్యకి, సువార్తకి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి, వాటి నిమిత్తం ప్రార్థన చేయండి. అయితే ఇక గతించిన ఆ కేసు ఏదైతే ఉందో అది దగ్గరకు వచ్చింది. ఇక త్వరలోనే దేవుడు న్యాయాన్ని తీర్చడానికి, ఇక న్యాయం కూడా ఏం జరుగుతుందో దాని కొరకు వేచి చూస్తున్నాం, ప్రార్థన చేయండి. ఇక మరి ముఖ్యమైన విషయం, ఎందరో తల్లులు బాధపడుతూ ఫోన్ చేస్తున్నారు, ఎందరో అన్నలు ఈరోజే చాలా దూర ప్రాంతం నుండి కూడా అన్నలు వచ్చి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి సాతాను ఉచ్చులు ఇలా పన్నడం అది చాలా భయంకరం. సర్లే, ఏది ఏమైనా దేవుడు చూస్తున్నాడన్నా అని ధైర్యాన్ని ఇచ్చి ప్రార్థన చేయడం నిజంగా మాకు చాలా ధైర్యంగా ఉంది. మీరు కూడా ప్రార్థన చేయండి. బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడే చెప్పాను, చాలామంది యవనస్తులు పట్టబడ్డారు ఈ మధ్యకాలంలో, మరి ముఖ్యంగా ఈ 2-3 ఏళ్లలో. చాలామంది దూర ప్రాంతంలో ఉన్నవారు, కువైట్లోను, అబుదాబీలోను, ఖత్తర్లోను, ఇజ్రాయిల్లోను,
కెనడా మలేషియా ఈ ప్రాంతాలు ప్రతి ప్రాంతం నుండి ఫోన్ చేసి చాలామంది బాధపడుతున్నారు. ఇలా జరుగుతుంది, వాక్యం చెప్పట్లేదంటే వాక్యం చెప్పకూడదని సాతాను బలగాలు బాగా బలంగా పనిచేస్తున్నాయి. వారందరి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి, అన్న నిమిత్తం ప్రార్థన చేయండి. కాకపోతే ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో ఈ ఆత్మీయంగా బలపడుతున్న వీళ్ళందరి జీవితాలు ఒకవేళ దేవునికి దూరం అయితే సమాధానం చెప్పుకునే పరిస్థితి మీ కళ్ళ ముందు ఒకరోజు నిలబడుతుందేమో. ఆయన వాక్యం ద్వారా బలపడిన వారు మీలో ఎవరైనా ఉంటే ఆయన కొరకు ప్రార్థన చేయండి. నేనైతే మొహమాటం లేకుండా చెప్తున్నా, నా జీవితంలో ఈరోజు నేను ఇలా మాట్లాడే ధైర్యంగా మీ అందరి ముందు అర్హత లేని నేను మాట్లాడడానికి గల కారణం ఆయన వాక్యమే కాదు, ఆయన క్యారెక్టర్ విధానం కూడా. అది నేను 100% నేను ఎలా అయినా ప్రమాణం చేసి చెప్పగలను ఈ మాట, ఎందుకంటే దగ్గరుండి ఆయనతో తిరిగిన వ్యక్తిని నేను. 2014 మారిన తర్వాత 2014 నుండి 2 ఏళ్ళు తనకు భయపడడం అంటే ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తికి అన్నకి నేను చాలా దూరంగా ఉండేవాడిని. 2018 నుండి 2019 ఈ ఏరియాలో కొంచెం దగ్గరగా అన్నకి దగ్గర అవడం, ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ అవ్వడం, మీటింగ్స్ కలిసి వెళ్ళడం, ఆయన మాట్లాడుతున్న మాటలు నేను ఎంత పిచ్చి అంటే, ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మామూలుగా ఆయన ఇలా మాట్లాడుతూ నలుగురు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని చెబుతుంటే ఆ వాక్యాన్ని రికార్డు చేసుకునేవాడిని నేను. ఈ కెమెరాలు లేనప్పుడు, ఈ యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు నా దగ్గర చిన్న మొబైల్ ఉండేది, నోకియా ఫోన్, అందులో రికార్డింగ్ ఆప్షన్ ఉండేది. ఆ చిన్న మొబైల్లో నేను ఆయన అంటే ఇష్టం పక్కన పెడితే ఆయన చెప్పే వాక్యం, నా ప్రభు కొరకు చెప్పే వాక్యం నన్ను ఎంతో బలపరిచేది. ఆ చిన్న మొబైల్లో నేను ప్రతిదీ రికార్డింగ్ చేసుకున్నాను, ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. వింత ఏంటంటే ఆ మెసేజ్లు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు నేను ఇప్పటికీ. ఒకరోజు అన్నయ్య నాతో అన్నమాట, ఆయన చెప్పేవన్నీ నేను చెప్పేవైనా ఎవరు చెప్పేవన్నా జ్ఞానాన్ని అంతా నీ దగ్గరే దాచేసుకుంటే ఇక అదే ఉంటా తమ్ముడు, నీ దగ్గర ఏదైతే ఉందో అది బయట పెట్టమంటే అప్పుడు స్టార్ట్ చేసాం ఇవన్నీ. ఎవరికి ఇవ్వడానికి ఇష్టం ఉండేది కదా ఆయన మాట్లాడిన మాటలు, ఎందుకంటే అంత విలువైనవన్నీ దగ్గర ఉంచుకునేవాడిని. ఆయన కానీ సునీల్ అన్నవి కానీ, ఇక మరికొంతమంది స్పీకర్లు ఉన్నారు వంశ అన్నవి కానీ, వీళ్ళందరూ సంపాదించుకొని ఎందుకెంత పిచ్చి అంటే వారంటే అభిమానం ఉంది కానీ వారు చెప్పే వాక్యంలో అంత డెప్త్, వారి మాట విధానం కానివచ్చు, వారి ప్రవర్తన, వారి లైఫ్ స్టైల్ కానివచ్చు, ఇవన్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేయడం నాకు అనిపించేది, బయటకి ఇవ్వాలనిపించేది కాదు. ఎప్పటికీ ఆ మెసేజ్ నా దగ్గర ఉన్నాయి, చిన్న ఫోన్లో రికార్డింగ్ చేసుకునేది, ఎప్పుడో ఇంచుమించి 7-8 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు అవి. అలాంటిది ఆయన ఏంటో నాకు తెలుసు, నాకే కాదు మాతో తిరిగిన ప్రతి వ్యక్తికి తెలుసు, ఇక సమాజానికి తెలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేయండి. అయితే మీకు ఒక భరోసా ఇచ్చే మాట ఏంటంటే, ఎందరైతే తల్లు లేడుస్తున్నారో, ఎందరైతే యవనస్తులు బాధపడుతున్నారో, ఎంతమంది కుటుంబాలు అయితే నలిగిపోయాయో, మీ అందరికీ ఆయన త్వరలోనే వచ్చి వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రభు ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఇంకెక్కువ మాట్లాడుకోవడానికి కూడా సమయం కాదు, ఎవరు అపార్థం చేసుకోవద్దు. వీలైతే ఈ మధ్యకాలంలోనే రావచ్చు మాట్లాడడానికి, అప్పటి వరకు ఎవరు గలిబిలి చెందొద్దు. ఏవేవో పిచ్చి పిచ్చి పోస్టులు వస్తున్నాయి, వాటి గురించి కూడా ఏమీ పట్టించుకోవద్దు. వాటన్నిటికీ దేవుడు ద్వారాలు తెరిస్తే ఆయనే మాట్లాడతాడు ప్రత్యక్షంగా, మేము ఎవరు మాట్లాడినా బాగోదు. కాబట్టి ఆయన నోటి ద్వారా విందాం. ప్రభు ఒకవేళ అవకాశం ఇస్తే, లేదంటే దేవునికి అప్పు చెబుతాం. అందరూ ఒకనొక రోజు ఆ న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. కాబట్టి దేవునికి అప్పు చెబుదాం, ఆయనే అందరికీ సమాధానం చెబుతాడు. ఇక ఈ విషయాన్ని ఇంతటి తాపితే ఇక కొద్ది నిమిషాలు మనం అన్న చెప్పినట్టుగా 9 గంటల కల్లా ముగిద్దామని అన్నారు. వీలైతే 9 వరకే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను.